బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గారి ఆదేశాల మేరకు పివి నరసింహారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిడికొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గంగం బుచ్చిరెడ్డి, ఎస్సీసీఎల్ జిల్లా కన్వీనర్ అల్వాల ఎల్లయ్య, మండల సోషల్ మీడియా కన్వీనర్ కర్రి నరేష్, గట్టు మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు రాముని మదన్ మోహన్, చింతపండు అంచయ్య, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో పూలమాలలు అర్పించడం జరిగింది. పివి నరసింహారావు గారు చేసిన సేవలు మనం ఎన్నటికైనా మర్చిపోలేని విధానం. వారు చేసిన సంస్కరణలే ఇప్పుడు మనం మన భారతదేశం ఈ విధంగా నడిపించడం జరుగుతుంది. వారు లేని లోటు చాలా తీరనిది. కాబట్టి వారికి ఎప్పుడైనా మనం కృతజ్ఞతలమై ఉండి అదే భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వాలు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని గుర్తించి వారికి వారి ఆత్మ క్షోభించకుండా అదొకటి తీర్చాలని నా మనవి చేస్తున్నా. పివి 100వ శత జయంతి ఉత్సవ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు పోచన్నపేట గ్రామంలోని గ్రామ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ఉప సర్పంచి మరియు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల కార్యక్రమంలో నివాళులు ఘనంగా అర్పించడం జరిగింది. ఏది ఏమైనా పివి నరసింహారావు తెలుగువాడిగా భారతదేశ ప్రధానిగా 5 సంవత్సరాలు కొనసాగి రాజ టీవీగా పివి టీవీగా పేరు పొందిన గొప్ప సంస్కరణకు ఆద్యుడిగా భావించిన పివి నరసింహారావు గారు భారతరత్న ఇవ్వాలనే ప్రపోజల్ కూడా 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే భారతరత్న ఇవ్వాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం కోరడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నది. అది ఏది ఏమైనా పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నది. అదేవిధంగా ఈరోజు నెక్లెస్ రోడ్లో పివి నరసింహారావుది శత జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం చేయడం ఒప్పుకోదగ్గ విషయం. ఈ జయంతి ఉత్సవాలు సంవత్సరం పొడుగునా తప్పకుండా జరిపించాలి. అది రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉన్నదనేది తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మన గ్రామశాఖ అధ్యక్షులు గట్టు మల్లేశన్న గారు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంని ప్రతి ఒక్కరి కార్యకర్తకు ఈ సహకరించి చేసిన వారికి మరొకసారి ధన్యవాదాలు వాళ్లకు చెప్పుకుంటూ పివి నరసింహారావుకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.